నా తప్పులు క్షమించి నన్ను కాపాడగలవని నేను నిన్నే ప్రార్థిస్తున్నా స్వామి. నాయన
మావంటి సాగు సత్పురుషులకు కోపతాపములు ఎలా ఉంటాయి బిడ్డ? నీవే మాటము భయం చెందకు, సుఖంగా రాజ్యం ఎరుకొను బిడ్డ. నీవు రాస్తున్న కాలజ్ఞానము
తమ రాయస్తున్న కాలజ్ఞానం వలన నాకు ఉపదేశం ఇచ్చి భావనంగా చేయగలవని ప్రార్థిస్తున్న స్వామి. విద్యా నీకు ఉపదేశం మహామంత్రము నిత్యము జపించము విద్యా, నీకేమి వాటము దిగులు చెందవలసిన అవసరం లేదు. నీవు సద్గతి చోగా దూకును బిడ్డ. స్వామి గురుదేవా, నన్ను మీ బిడ్డ రీతిగా చూసుకొని నాకు కొన్ని బ్రహ్మజ్ఞాన ఉపదేశములు సంగి దేవరాశములు తెలుపగలవని ఇంకా ఆశిస్తున్నాను సార్. నీకు భవిష్య జరగబోయేది చెప్పమంటున్నావా నాయన? సరే, చక్కగా విను బిడ్డ. Yeah.